లక్ష్మి, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ముందుగా మీ అందరికి విజయదశమి శుభాకాంక్షలు. ఇండియాలో అయితే హాలిడే కదా, చాలా బాగా చేసుకుని ఉంటారు కదా మీరు. కానీ మాకు ఇక్కడ హాలిడే ఉండదు కదా, సో అందుకని నేనైతే మినిమం చేసుకున్నాను. కానీ చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఈ వీడియోలో నేను ఎలా చేసుకున్నాను అనేది చూడబోతున్నారు. దాంతోపాటు దుబాయ్లో బతుకమ్మ సెలబ్రేషన్స్ ఎలా అయ్యాయి అన్నది చూస్తారు ఈ వీడియోలో. అందరు ఎలా చేసుకున్నారు ఫెస్టివల్ ని, కమెంట్ చేసి నాతో షేర్ చేసుకోండి. ఇక్కడైతే చాలా బాగా చేస్తారు అండి సెలబ్రేషన్స్, చూస్తారుగా మీరు ఒప్పుకుంటారులేండి. ఇండియాకి ఏ మాత్రం తగ్గదు అనమాట. సరే, వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. నా ఛానల్ ని గనక ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోండి. సో దట్ నా వీడియో ఎప్పుడు పబ్లిష్ అయినా ఆ నోటిఫికేషన్ మీ అకౌంట్ లోకి వస్తుంది. సరే, వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఇక్కడైతే చాలా చోట్ల జరిగాయి బతుకమ్మ సెలబ్రేషన్స్. ఇప్పుడు చూస్తున్న పోస్టర్ వచ్చేసి మేము వెళ్ళబోతున్న బతుకమ్మ సెలబ్రేషన్స్ కి సంబంధించింది. అండ్ ఇది ఎక్కడ జరిగింది అంటే అల్ అహ్లీ క్లబ్ అనే ప్లేస్ లో. దీంతో పాటుగా ఇంకొక చోట కూడా జరిగాయి సెలబ్రేషన్స్, దాన్ని కూడా చూపిస్తాను. యాక్చువల్లీ మా ఫ్రెండ్ వెళ్ళింది అనమాట, తాను వీడియో షేర్ చేసింది. సో అదే నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. అక్కడికైతే యాంకర్ ఉదయ్ మను గెస్ట్ గా వచ్చింది. ఇప్పుడైతే మనం అల్ అహ్లీ క్లబ్ ఎంట్రన్స్ లో ఉన్నాము. లోపలికెళ్లి ఒకసారి చూద్దాం ఎలా ఉందా అన్నది. ఇప్పుడు మేము వచ్చిన ప్లేస్ అయితే చాలా యాక్సెసిబుల్ తెలుసా. దాని పక్కనే రషీద్ అనే స్టేడియం ఉంది, చాలా ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. మేబీ రషీద్ స్టేడియం అంటే అర్థం కాకపోవచ్చేమో, కానీ ఎవరికైనా స్టేడియం మెట్రో స్టేషన్ పక్కన అంటే మాత్రం ఖచ్చితంగా గుర్తుపడతారు. అండ్ లోపలికి వెళ్తూ ఉన్నప్పుడు జస్ట్ ఊరికే అలా కవర్ చేశాను అనమాట. ఇంకా పగలు పూర్తయి ఉంటే బాగా కనిపించేది, నైట్ కదా సరిగా కనిపించలేదు. మొత్తానికి అయితే హాల్ దగ్గరికి వచ్చేసాము. ఒక 5 మినిట్స్ వాక్ తర్వాత లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉంది అన్నది. ఇది వచ్చేసి ఒక ఇండోర్ స్టేడియం అనమాట. సో అది ఎంట్రన్స్ అక్కడ. అండ్ లెఫ్ట్ సైడ్ చూడండి, ఏదో అరేంజ్ చేశారు ఉయ్యాల కాదు బావి లాగా. బాగుంది కదా, బా అనిపించి అది కూడా జస్ట్ ఒక బైట్ యాడ్ చేశాను. సో మొత్తానికి అయితే లోపలికి వెళ్ళిపోదాం. ఇదైతే ఏసీ హాల్ అండి, సో అందువల్ల కొంచెం హ్యాపీగా అనిపించింది. అదే అవుట్డోర్ అయ్యి ఉంటే కొంచెం కష్టపడే వాళ్ళు అందరూ, ఎందుకంటే స్వెట్టింగ్ వచ్చేస్తుంది కదా. చూసారా ఎంత పెద్ద స్టేడియమో, కానీ ఇది కూడా మనకి వాళ్ళకి కరెక్ట్ గా సరిపోయిందనే చెప్పాలి. ఇంకా చిన్నదై ఉంటే సరిపోయి ఉండేది కాదేమో. మేము వెళ్లేసరికి ఆల్మోస్ట్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోయింది. అండ్ ఈ ప్రోగ్రామ్ ని కండక్ట్ చేసింది గల్ఫ్ తెలంగాణ అనే అసోసియేషన్. అందరూ చాలా చక్కగా బతుకమ్మ ఆడడం అప్పటికే మొదలు పెట్టేశారు. అండ్ నేను కూడా జాయిన్ అవుతాను. వీడియో అయితే కంటిన్యూ చేసేయండి. అక్కడ వచ్చేసి లైన్స్ ఫామ్ అవుతున్నారు అనమాట. సో అడ్జస్ట్మెంట్ జరుగుతూ ఉంది, అంత లోపల బీట్స్ మోగుతూనే ఉన్నాయి. సో ఆ బీట్స్ వినంగానే అసలు డాన్స్ అయితే ఆపలేం కదా, అందుకే నేనైతే కంటిన్యూ చేస్తూ ఉన్నాను అనమాట. Thank you.
గ్రూప్స్ వాళ్ళు కూడా చాలా చక్కగా పార్టిసిపేట్ చేశారు, చాలా బాగా డాన్స్ చేశారు. అండ్ బెస్ట్ పార్ట్ ఏంటో తెలుసా, ఆడవాళ్లే కాకుండా ఆ డప్పుల సౌండ్కి వెనకాల మగవాళ్ళు కూడా చాలా బాగా డాన్స్ చేశారు. అండ్ వేస్తున్న వాళ్ళని కూడా చాలా బాగా ఎంకరేజ్ చేశారు తెలుసా. అండ్ ఈ వీడియోలో చూడండి వెనకాల ఎంత బాగా చేస్తున్నారో వాళ్ళు కూడా. అండ్ ఇదే కాదు, ఇంకా వీడియో చూపిస్తాను చూడండి. చక్కగా పంజలు అండ్ యూనిఫామ్ షర్ట్స్ వేసుకొని బాగా ఆడుతున్నారు అందరూ, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. యాక్చువల్లీ అందరూ అయితే చాలా బాగా ట్రెడిషనల్గా రెడీ అయ్యి వచ్చారు అండి. నిజంగా కలర్స్తో కలకల్లాడిపోయింది స్టేడియం అంతా. నేనైతే ఆఫీస్ నుండి డైరెక్ట్ గా వచ్చేసాను అండ్ నెక్స్ట్ డే కూడా నాకు ఆఫీస్ ఉంది, సో లేట్ అయిపోతుంది కదా అని నేను మధ్యలో వెళ్ళిపోయాను. బట్ మేము వెళ్ళిపోయిన తర్వాత అయితే కేక్ కటింగ్ అండ్ గిఫ్ట్ ప్రెజెంటేషన్ అండ్ ఆ తర్వాత బతుకమ్మల్ని వాటర్ లో వదలడం అవన్నీ కూడా జరిగాయి అంట. అండ్ ఇప్పుడు వచ్చేసి ఎతిసలాద్ అకాడమీ గ్రౌండ్ లో జరిగిన సెలబ్రేషన్స్ చూద్దాం. ఇక్కడ కూడా చాలా బాగా అయ్యాయండి సెలబ్రేషన్స్, ఎలా అయ్యాయో మీరే చూసేయండి. గ్రాండ్ గా స్వాగతం అని చెప్తా మేడం, ఇంటికి వచ్చేయండి మేడం. ఉదయ భాను గారు సెలబ్రేషన్స్ వీడియో అయితే అయిపోయింది అండి. అండ్ ఇక్కడ నుంచి దసరా రోజు నేను సెలబ్రేట్ చేసుకున్న చూపిస్తారు. చెప్పాను కదా ముందే నేను ఎక్కువ సెలబ్రేట్ చేయలేదు అని, సో ఓన్లీ పొంగల్ చేశాను అన్నమాట. అండ్ పొంగలి ఆల్రెడీ మీకు ప్రీవియస్ వీడియోస్లో చూపించేశాను కదా అని చెప్పి చూపించలేదు. అండ్ ఇలా దేవుణ్ణి అలంకరించుకున్నాను. నా దగ్గర అమ్మవారి ఫోటో ఒక్కటే ఉన్నది, అందుకని చెప్పి ఇంకా ఆ అమ్మవారికే పూజ చేశాను. అండ్ పొంగల్ వచ్చేసి పండ్లకి ముందు ఉంది, సో అందువల్ల కనిపించడం లేదు. ఐగిరి నందిని నందితమేదిని విశ్వ వినోదిని నందనుతే గిరివర వింధ్య శిరోదిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునితే భగవతి హేసితి కంఠ కుటుంబిని భూరి కుటుంబిని భూరి కృతే జయ జయ హేమది శాసుర మర్దిని రమ్యక పర్దిని శైలసుతే. అలా అయ్యాయండి విజయదశమి సెలబ్రేషన్స్ ఇక్కడ దుబాయ్లో. హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో.
మళ్ళీ వచ్చే వీడియోతో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్, టేక్ కేర్.